చేసే వాళ్ళు భయపడాలి. ఇప్పుడు మన నాకు ఒక నవ్వొచ్చే విషయం ఏంటంటే, అర్థం కాని విషయం, జగన్ నియంత దుర్మార్గుడు రాక్షసుడు ఇదే కదా చెప్తోంది. మరి వీళ్ళందరూ బయటకు వచ్చి ఎట్ట మాట్లాడుతున్నారు? కోటరెడ్డి ఎట్ట మాట్లాడుతున్నాడు, ఆనం ఎట్ట మాట్లాడుతున్నాడు, రఘురంగేశ్వరరాజు ఎట్ట మాట్లాడుతున్నాడు, ఆయన ఎవరు వసంతకృష్ణ ప్రసాద్ ఎట్ట మాట్లాడుతున్నాడు? అంటే తెగించి బయటకు వచ్చారు, ఏం చేసినా మేము సిద్ధమని బయటకు వచ్చారు. ఎప్పుడు? అదే 3.5 ఏళ్ళ తర్వాత. అది కాదు, ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు. కృష్ణరాజు అయితే అప్పటి నుంచి ఉన్నాడు కదా. అంటే ఆయన వీళ్ళందరితో పోల్చుకుంటే కొంచెం డేరింగ్ పర్సన్ ముందు వచ్చేసారు. అదే ఇంకేముంది, బయటకు వచ్చారు అంత నియంత అయితే వీళ్ళు వచ్చి మాట్లాడగలుగుతారా అంటున్నా నేను. అనేది వీళ్ళు ఎవరు మాట్లాడలేరు కదా, నడుస్తూ ఉంటది. ఇప్పుడు పార్టీ ఆల్రెడీ క్లియర్ గా చెప్పింది, 30-40 మందికి ఎమ్మెల్యేల సీట్లు ఉండవు, కొత్త వాళ్ళని తీసుకుంటాం అనేటువంటి. ఆటోమేటిక్గా వాళ్ళందరికీ ఒక సబ్జెక్ట్ కావాలి. ఆ సబ్జెక్ట్ ట్యాపింగ్ అనేది ఒకటి. ఆ ట్యాపింగ్ అనే సబ్జెక్ట్ లో బోల్డ్ అన్ని వస్తాయి. ట్యాపింగ్ చేశారు, చేస్తారు. నేను నాకు తెలిసి అయితే ట్యాపింగ్లు జరగవని నేను చెప్పను, ఇవాళ కాదు. నాకు తెలిసి ఒక 20-30 ఏళ్ళ నుంచి ట్యాపింగ్లు జరుగుతూనే ఉంటాయి. ఇదివరకు ట్యాపింగ్లు వచ్చేటప్పటికి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా కొత్తగా పెగాసెస్లో బొగాసెస్లో ఇవి వచ్చినాయి, వాటితో చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ చంద్రబాబు మాటలు ఎట్లా రికార్డ్ చేశాడు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారిక ధృవీకరణ ఉండదేమో అంతే. ఇప్పుడు దర్యాప్తు, ఇప్పుడు మన సుప్రీంకోర్టు మోడీ మీద చెప్పింది, చేసింది, విచారణకు ఆదేశించింది. ఎవరెవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళందరినీ ఫోన్లు ఇవ్వమంది. 35 మంది చేసిన వాళ్ళు 5 ఫోన్లు ఇచ్చారు. 5 ఫోన్లో ఏ ట్యాపింగ్ జరగలేదని తేలింది. ఆల్ దేశంలో ఉన్నటువంటి అన్ని ఏజెన్సీలకి ఇచ్చింది, మీరేమన్నా ట్యాప్ చేశారు, మీరేమన్నా ట్యాప్ చేశారు, ఎవరు చేయలేదని చెప్తారు. ఎవరు ధృవీకరిస్తారు అది ప్రాక్టికల్గా? ఇవాళ అది చట్టబద్ధమైన ట్యాపింగ్ జరగట్లా. చట్టబద్ధమైన ట్యాపింగ్ ఏంటంటే, మనం బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికో ఎయిర్టెల్కో వీళ్ళ ఉన్నాయి కదా, డొకోమోలో బొకోమోలో, వీళ్ళకి ఆ సంస్థలకి లెటర్ రాయాలా, ఇదిగో ఎన్నో తారీఖు నుంచి ఇన్నో తారీఖు దాకా మాకు చేయండి, మేము సోన్సో ఎఫ్ఐఆర్ ప్రాతిపదికన వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నామని కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్తో సంతకం పెట్టించి వాళ్ళ డీజీపీతో ఇస్తే అప్పుడు వాళ్ళు చేస్తారు. అది అట్లా చేసే ఉద్దేశం ఎవరికి లేదు, ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ కాల్స్ అందులో రికార్డ్ కావు. దాంతో పాటుగా కొన్ని, ఇప్పుడు నిన్న కేజ్రీవాల్ చేశాడు ఏంటిది, అదేదో మన ఫేస్ రికగ్నైజ్ అదే ఫేస్ కాల్ యాప్ అటేదో సంథింగ్, దాంట్లో మాట్లాడుకున్నారట కవిత్వం వీళ్ళతో. కొత్త టెక్నాలజీ, ఎవడికాడే అందరూ ముదురులే. ఏంటంటే మనం జర్నలిస్టులు పిచ్చోళ్ళలాగా ఏదో అనుకుంటా ఉంటుంటారు, ఏదో బ్రహ్మగుండం బద్దలైపోయింది. నిజం, ఒకప్పుడు ట్యాపింగ్ అంటే పెద్ద అంశం. ఇవాళ రోజున ఏంటంటే అసలు ఎవడి దానికి ప్రైవసీ ఉంది? ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్న దానికి ఎంతమంది ఉంటుంది? వీళ్ళు ఏమి లేదు. కాబట్టి అయితే వీళ్ళు అంతే ముదుర్లు, వాళ్ళని ఏం తక్కువ అంచనా వేయద్దు. ప్రతి నాయకుడు కూడా ఏం చేస్తాడు, గవర్నమెంట్కి అధికారికంగా కనబడే ఫోన్ ఒకటి ఉంటుంది, పక్కన వేరే ఫోన్లు ఉంటాయి, ఆ ఫోన్లు దొరకవు ఇక్కడ. వాళ్ళు ముదురులే. దాంతోపాటు వాట్సాప్ కాల్స్ చేసుకుంటారు చాలా మంది ఈ మధ్యకాలంలో, అది నేర్చుకుంటున్నారు. ఎక్కడ రికార్డ్ చేస్తారు అనేసి, సార్ వాట్సాప్ కాల్లోకి వస్తాను సార్ అని చెప్తుంటారు. ఎవడు తెలివితే అట్లా అలా ఉంటాయి. బేసిక్ గా నువ్వు చేసేది ఏదో పని కాకపోతే ఎవడేం చేయలేడు. కానీ ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంలో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉందా, తన అంటే చేయలేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా ఆయన దగ్గర? అంటే బాధ్యతగా అయితే కనుక ప్రభుత్వం తరఫున సీతారామాంజనేయులతో మాట్లాడిపించాలి, ఆయనతో ఎందుకు వెళ్ళింది అది అనేటువంటి. రెండవది, మంత్రి ఎవరైనా కన్సర్న్ హోంమంత్రి మాట్లాడాలి, ఇది తప్పు లేదా ఇది రైటు, దీని మీద దర్యాప్తుకు ఆదేశిస్తున్నామని చెప్పాలి. అయితే దానికి ముందు ఈయన ఒక ప్రొసీజర్ చేయాలి, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి. రిటర్న్ కంప్లైంట్ని కన్సర్న్